శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రే నమ. ఈ వీడియోలో మనం 2023 డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి అంటేనే చాలా డిగ్నిఫైడ్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. గ్రహాలని జ్యోతిష్యాన్ని ముందుగానే గమనించి దానికి తగు విధమైనటువంటి జాగ్రత్తలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. అయితే అన్ని విషయాల్లో కూడా పరిజ్ఞానం కలిగి ఉండే ఈ ధనుసు రాశి జాతకులు అందరికీ మంచి సలహాలు ఇవ్వడం చేస్తూ ఉంటారు, అందరినీ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని ఆశ్రయించరు, తర్వాత చేద్దాంలని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఏ మంచి కార్యక్రమం అయినా ఎక్కువ పోస్ట్ పోన్ చేసి తర్వాత ఎప్పుడో నెమ్మదిగా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ అందరికీ మాత్రం మంచి మార్గంలో నడిపించడం, ధర్మాన్ని కాపాడడం, ధర్మాన్ని రక్షించడంలో చాలా అడ్వాన్స్గా ఉండే అవకాశం ఉంది. సో అటువంటి ధనుసు రాశి వారికి మరి గురువు యాజిటీజ్గా పంచమ స్థానంలో చాలా బలంగా ఉండడం వల్ల మంచి ఆలోచన, మంచి తెలివితేటలు ఉంటాయి. ఎటువంటి చిన్న చిన్న బలహీనతలు ఉన్నా వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా సంతాన విషయంలో చాలా శుభకరమైన వార్తలు వినడం జరుగుతుంది. సంతానాన్ని ఆశించే దంపతులకు సంతానం కలుగుతారు. ఆల్రెడీ సంతానం ఉన్న వారికి వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే మరి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు పంచమంలో ఉంటూ లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు. 11వ స్థానాన్ని అంటే మన టాలెంటు, మన ఆలోచన, క్రియేటివిటీ ఉపయోగించి ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతుంటుందన్నమాట. అంటే 11లో ఆల్రెడీ శుక్రుడు అక్కడ ఉండడం వల్ల ఇది ఒక డబుల్ బెనిఫిట్ లాగా జాతకుడికి రావడం జరిగింది. ముఖ్యంగా షష్ట లాభాధిపతి శుక్రుడు అంటే రుణ ప్రయత్నాలు ఫలించడం కాని ఏదైనా ఒక చిన్న సమస్యని పెద్ద సమస్యగా మార్చే స్థాయి ఈ శుక్రుడికి ఈ ధనుసు రాశి వారికి మాత్రమే ఉంటుంది. అంటే 6, 11 అధిపతి కాబట్టి 1 లక్ష రూపాయలు అప్పు తెస్తే ఒక పొరపాటున వాడి జీవితంలో అది 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అది అప్పు పెరుగుతూనే ఉంటుంది, అది తీరుస్తూనే ఉంటాడు, జీవితాంతం తీరుస్తూనే ఉంటాడు అన్నమాట. సో అంత బలమైనటువంటి ఈ ఇది ఆ షష్ట లాభస్థానం ఈ ధనుసు రాశి వారికి. అదే ఒక పుణ్య కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని అలా చేస్తూ చేస్తూ అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఒక శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి ఆ శాస్త్రం చాలా విపరీతంగా డెవలప్మెంట్ చేసుకుంటాడు. ఒకరితో శత్రుత్వాన్ని పెంచుకుంటే ఆ శత్రుత్వం అలాగా ప్రాణాలు పోయేదాకా వస్తుంటుంది అన్నమాట. సో ఏదైనా చిన్నదాన్ని పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఈ శుక్రుడు వల్ల కలుగుతుంది. అటువంటి శుక్రుడి మీద గురు దృష్టి పడటం ఒక విధంగా అదృష్టం. అంటే దీర్ఘకాలంగా మీకు వేధిస్తున్నటువంటి సమస్యల్ని ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. అది రుణం సమస్య అవ్వచ్చు, శత్రు సమస్య అవ్వచ్చు, స్త్రీలతో విరోధం అవ్వచ్చు. సో ఎటువంటి దీర్ఘకాలిక సమస్య అన్నా కంపల్సరీగా మీకు ఈ సమయంలో తీరడం జరుగుతుంది. అది ముఖ్యంగా రుణ ప్రయత్నాలు అనుకోండి మీకు ఫలిస్తాయి. కానీ రుణం తీర్చే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది కాబట్టి 100% ఆ ప్రయత్నం చేయండి. సో ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఇప్పుడు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విధంగా శుక్రుడు లాభస్థానంలోకి ఉండడం వల్ల స్త్రీల వల్ల సహకారం ఉంటుంది. అయితే శుక్రుడు తులారాశిలో ఉన్నాడు కదా, కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలు, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది. అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఒక వృత్తిలో బాగా ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉంది. అది మీకు 11వ స్థానం మనకన్నా పెద్దవాళ్ళు అక్కగారు వాళ్ళు చెప్తుంటారు కాబట్టి అక్కగారు అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, మీ కూతురు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, స్త్రీల యొక్క సహకారంతో మీ యొక్క చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యని పరిష్కరించుకునే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి కాంబినేషన్. ఇక 12వ స్థానంలో కుజుడు రవి అంటే ఇక్కడ దశమ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 12వ స్థానం అంటే ఇది ఒక దూర ప్రాంత ప్రయాణానికి కావలసినటువంటి ప్రయాణాలు చేసుకోవడం కానీ ప్రయత్నాలు చేసుకోవడానికి దానికి ప్రభుత్వ సహకారం కూడా లభించడం జరుగుతుంది. సాధారణంగా ఏ వీసాయో పాస్పోర్ట్ ఇటువంటి ప్రభుత్వం వారు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు, అలాగే ఏదైనా కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించేటప్పుడు కూడా ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటే అటువంటి తీసుకోవడానికి ఇది మంచి సమయం. అలాగే భాగ్యాధిపతి వేయంలో ఉన్నప్పుడు ఉన్నత విద్య కొరకు దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు.
ఇక్కడ పంచమాధిపతి వేయంలో ఉన్నాడు. అంటే క్రియేటివిటీ, మీలో ఉన్నటువంటి సంతోషాలు, విందు వినోదాలు, వాటి కొరకు ధనాన్ని ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి మీద ఏదైనా ఒక సినిమా తీద్దాం అనుకుంటారు, లేదంటే ఒక టెంపుల్ కట్టిద్దాం అనుకుంటారు, లేదంటే ఒక ఎవరికన్నా ఒక మంచి వస్తువు డొనేట్ చేద్దాం అనుకుంటారు, లేదా మీరే ఒక వాహనం కొందాం అనుకుంటారు. సో అటువంటి అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునే స్థాయి ఇప్పుడు రావడం జరిగింది. చాలామంది స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో, జోదంలో కూడా ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. అందువల్ల ఈజీ మనీ లాంటి అంటే కొందరికి అటువంటిది సరదా ఉంటుంది. మనం ఏదన్నా ఒకసారి సరదాగా రేసులాడదాం, లేదంటే ఊటీ వెళ్ళి, గోవా వెళ్ళి అక్కడ ఏదన్నా క్యాసినోలో పాల్గొందాం, అమెరికా వెళ్ళి క్యాసినోలో పాల్గొందాం ఆలోచన ఉంటుంది. అంటే ఎందుకంటే పంచమ స్థానం, అందులో కుజుడు పంచమాధిపతి అవడం వల్ల అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. దానివల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. నష్టపోయినా సరే మనం అనుకున్నది తీరింది కదా, ఎన్నాళ్ళు మనం అనుకున్నాం, పోతే పోయింది 100,000 రూపాయలు అనుకుని ఆ విధంగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఈ ధనుసు రాశి వారికి ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అది మీ స్థాయిని మించి చూసుకోండి, తప్ప అప్పు చేసో ఇంకోటి దానంతోనో ఖర్చు పెట్టకుండా మీకు సరదా ఉంటే మీరు సంపాదించిన దానాన్ని ఖర్చు పెట్టుకుంటూ తప్పులేదు, బట్ చేసుకుంటూ కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, క్లుప్తంగా దానాలు కూడా చేస్తుంటారు. మొత్తం మీద ఏంటంటే గురుబలం బాగుంది కాబట్టి మంచి కార్యక్రమాల కొరకే ఖర్చు పెడదామని ఆశిద్దాం. ముఖ్యంగా దశమంలో కేతువు, దశమాధిపతి రాశి అందే ఉన్నాడు. సాధారణంగా బుధుడు రాశిలోకి వచ్చినప్పుడు ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచన వస్తుంటుంది, దేని మీద ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన వస్తుంటుంది, కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. బట్ విద్యార్థులకు కూడా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మంచి గురువు లభిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా సిల్లిగా ఈ లగ్నంలోకి రాశిలోకి బుధుడు వచ్చినప్పుడు చిన్నపిల్లలాగా కొంతమంది బిహేవ్ చేస్తూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న వస్తువులు అంటే ఎప్పుడో కొందామనుకుని ఇప్పుడు కొంటుంటారు అన్నమాట. సో ఆ విధంగా బుధుడు రాశి అందు ఉన్నప్పుడు కొద్దిగా చైల్డిష్ మెంటాలిటీ కలుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. దశమంలో కేతువు ఉన్నప్పుడు మరి ప్రస్తుతం దశమంలో కేతువు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంటుంది, ఏదో వైరాగ్యం కలుగుతుంటుంది. ఎంతకాలం చేస్తామండి ఈ ఉద్యోగం, మానేజ్ ఏదైనా వ్యాపారం చేసుకుందాం, పౌరోత్యం చేసుకుందామా, లేదంటే ఏదైనా జాతకాలు చెప్పుకుందామా, లేదంటే వ్యవసాయం చేసుకుందామన్న ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే ఉద్యోగం మీద విరక్తి కలిగిస్తుంటాడు, వైరాగ్యాన్ని పెంచుతూ ఉంటాడు అన్నమాట. అంటే కేతువు ఏ భావంలోకి వస్తే ఆ భావాన్ని మైనస్ చేస్తుంటాడు. ఇప్పుడు దశమంలోకి వచ్చాడు కాబట్టి కర్మ మీద, వృత్తి మీద వైరాగ్యాన్ని కలిగించి వేరే దాని మీద ధ్యాస కలిగించి కేవలం నిరారంభరంగా ఎటువంటి ధనం తీసుకోకుండా ఫ్రీగా కూడా వారు సర్వీస్ అందించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక విధంగా ఇది మంచిదైనప్పుడు కూడా కొంత పుణ్యాన్ని కూడా సంపాదించే ప్రయత్నం జరుగుతుంటుంది. ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి అన్సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు మరి గురుబలం చాలా అనుకూలంగా ఉంది, గురుగ్రహ అనుగ్రహం కోసంతో పాటు మరి శుక్రగ్రహుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం కోసం శివపార్వతుల్ని పూజించుకోవడం వల్ల, గౌరీదేవి కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, ఏదైనా శివుని యొక్క పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల జాతకుడికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ డిసెంబర్ నెలలో రావడం జరుగుతుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పై వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, 10వ స్థానంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మ జాతకం ఇంపార్టెంటు,
ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.